కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 8 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఉదయం 11:45 అసెంబ్లీలో బడ్జెట్ ఆర్థిక మంత్రి యనమల ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి, ఏపీ కేబినెట్ మరి కాసేపట్లో భేటీ కాబోతోంది, ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి? అంటే ఒకటి, ప్రధానంగా బడ్జెట్ను ఆమోదించడానికి మాత్రమే ఈ కేబినెట్ భేటీ అవుతుంది. ఇది ఆనవాయితీగా వచ్చేది, ఒక ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు దానికి కేబినెట్ ఆమోదం పరిగణించలైనా సెంట్రల్ అయినా కాబట్టి అది పెద్ద ప్రాముఖ్యత ఉన్న అంశం, అంటే చూడాల్సిన అవసరం లేదు. ఇక బడ్జెట్ అనేది ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుండి విజయవాడ నుండి ప్రజలు బయలుదేరబోతున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన అక్కడ చేరుకున్న తర్వాత ఇమీడియట్ గా కేబినెట్ భేటీ అవుతుంది. కేబినెట్ దాని ఆమోదం తెలిపిన తర్వాత 11:30 ప్రాంతంలో పాసిపల్లిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. భారీ స్థాయిలో, అంటే గత ఏడాది 192,000 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పుడు దాన్ని దాటిపోయి 2,25,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ ఉండొచ్చు అనేది ప్రస్తుతానికి వస్తున్న సమాచారం. ఓటాన్ అకౌంట్ లో ఇంత భారీ బడ్జెట్ పెట్టడం అనేది ఇదే తొలిసారి ఏపీ చరిత్రలో. సో ఏ అంశాలు దీంట్లో చర్చ రాబోతుంది అంటే, లాస్ట్ ఇయర్ లాగే సాగునీరు వ్యవసాయానికి అయితే సింహభాగం కేటాయిస్తారు. అది కాక ఈ పథకాలకి వాటికి కూడా చాలా అమౌంట్ వెళ్ళిపోయే అవకాశం కనపడతాం. సో ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిణామాలు, 24,000 కోట్ల కూడా ఆర్థిక లోటు ఉండే అవకాశం అయితే ఉండేది అని గత బడ్జెట్ సందర్భంలోనే యనమల చెప్పారు. సో ఈ సంవత్సరం మరింత లోటు కనిపించే అవకాశం కనపడుతుంది. కేంద్రం నుంచి కూడా నిధులు సరిగ్గా రావడం లేదు, వచ్చినవి కూడా ఆల్మోస్ట్ ఖర్చు అయిపోతున్న పరిస్థితి వచ్చింది వచ్చినట్టు. సో ఎలాగ ఈ డబ్బులు అనేది ఈ నిధులు ఎలా సమకూరుస్తారు ఈ బడ్జెట్ తగ్గట్టుగా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏదేమైనా మాత్రం చాలా సంక్షేమ పథకాలే ప్రధాన ఆకర్షణగా బడ్జెట్ అయితే మరి కాసేపట్లో అసెంబ్లీలో యనమల ప్రవేశపెట్టుకుపోతున్నారు. అయితే దానికంటే ముందు కేబినెట్ భేటీ అయి బడ్జెట్ కి ఆమోద ముద్ర అయితే వేయనుంది ఇవాళ. రైట్, థ్యాంక్ యూ సారథి.